హలో ఎవ్రీవాన్ వెల్కమ్ టు ఆర్కే ట్యుటోరియల్ ఫ్రెండ్స్ మన ఛానల్లో ఉన్నటువంటి నిరుద్యోగ అభ్యర్థులకు ఒక మంచి నోటిఫికేషన్తో మీ ముందుకు రావడం జరిగిందండి ప్రముఖ అంతర్జాతీయ కంపెనీ అయినటువంటి యాక్సెంచర్లో ఈ యొక్క ఉద్యోగాలకు సంబంధించినటువంటి అప్డేట్ అయితే రావడం జరిగింది మరి ఇవన్నీ కూడా ఇంట్లో కూర్చొని పనిచేసేటువంటి ఉద్యోగాలు అండి వర్క్ ఫ్రమ్ హోమ్ సో ఆల్మోస్ట్ థర్టీ థౌజండ్ వరకు అయితే మనకు రావడం జరుగుతుందండి ప్రతీ నెల సో మరి అందరూ కూడా వెంటనే అప్లై చేయండి లింక్ వీడియో డిస్క్రిప్షన్లోనే ప్రొవైడ్ చేయడము జరుగుతుంది ఓకేనా చాలా అంటే చాలా జెన్యున్ ఉద్యోగాలు అండి అఫీషియల్ వెబ్సైట్ నుండి మనమైతే అప్లై చేద్దాము ప్రతి ఒక్కరు అప్లై చేయండి ఓకేనా సో విడుదలయ్యేటువంటి ప్రతి ఒక్క ఉద్యోగానికి అప్లై అయితే చేయండి ఫ్రెండ్స్ చాలా మందికి రీప్లై వస్తున్నాయి కొంతమందికి రావడం లేదు సో రీజన్ ఏంటి అంటే మీరు సరిగా అప్లై చేయకపోవడము ఒక రీజన్ నెక్స్ట్ ఇంకొకటి మీ యొక్క ప్రొఫైల్ అనేది షార్ట్ లిస్ట్ అవ్వకపోవడము ఇంకొక రీజన్ ఓకేనా ఇవి రెండు రీజన్స్ అయితే ఉన్నాయండి సో అప్లై చేసే విధానము క్లియర్గా చూడండి దాన్ని బట్టి ఫాలో అవ్వండి అంతేకాకుండా ఫ్రెండ్స్ కొంచెం అయితే వెయిట్ చేయాల్సిన అవసరం అయితే ఉంటుంది చాలామందికి అయితే రిప్లై అయితే వస్తుంది ఫ్రెండ్స్ సో దానికి తగ్గట్టు మనకు ఇంటర్వ్యూగా ఉంటుంది ఇంటర్వ్యూలో కూడా మనమైతే ప్రూవ్ చేసుకోవాల్సినటువంటి అవసరమైతే ఉంటుంది మరి ఈ ఉద్యోగాలకు ఎనీ డిగ్రీ అండి బీకామ్ కావచ్చు బీఎస్సీ కావచ్చు బీఏ కావచ్చు ఎనీ డిగ్రీ బీటెక్ కావచ్చు ఎవరైనా అర్హులే ఏపీఎన్ తెలంగాణ అందరు కూడా అర్హులుగానే మనమైతే చెప్పుకోవచ్చు మరి కంప్లీట్ డీటెయిల్స్ అయితే చూద్దామండి ఎవరు కూడా మధ్యలో స్కిప్ చేయకుండా చివరి వరకు చూద్దాం ఒక చిన్న లైక్ చేసి స్టార్ట్ చేద్దాం సో ఫ్రెండ్స్ ఇప్పుడు మనము ఎక్సెంచర్ కంపెనీ యొక్క అఫీషియల్ వెబ్ పోర్టల్లో అయితే మనం ఉన్నామండి రిజిస్ట్రేషన్ ఫామ్ అంటూ మనకైతే ఇవ్వడం జరిగింది ఇక్కడ నేమ్స్ అంటే మనం ఏ విధంగా ఇన్స్ట్రక్షన్స్ అనేవి ఫాలో అవ్వాలి ఏ విధంగా మనము యాజ్ పర్ ద రూల్స్ ప్రకారం వీటిని ఫిల్ చేయాలి అంటూ మనకైతే క్లియర్గా ఇచ్చారండి ఓకేనా సో పేరుని ఏ విధంగా రాయాలి ఓకే నేము మొబైల్ నెంబర్ లాస్ట్ నేమ్ సారీ ఫస్ట్ నేమ్ మిడిల్ నేమ్ లాస్ట్ నేమ్ అనేవి ఈ విధంగా రాయాలని మెన్షన్ చేశారు ఫోటో కూడా ఫస్ట్ ఇచ్చినట్లుగా మనం మెన్షన్ చేయాలి సో ఇలాంటి మిగతా ఫోటోలాగా మనము అప్డేట్ అయితే చేయవద్దు సో ఈ విధంగా అయితే మనకు క్లియర్గా ఇచ్చారండి సో ఐమ్ నాట్ ఏ రోబోట్ అనేటువంటి దానిపైన క్లిక్ చేయాలి సో ఇక్కడ ఇలా చూపిస్తుందండి నెక్స్ట్ నెక్స్ట్ అనేటువంటి ఆప్షన్ అయితే క్లిక్ చేయాల్సి ఉంటుంది ఫ్రెండ్స్ సో దెన్ అలా క్లిక్ చేయగానే మనకి నెక్స్ట్ ఆప్షన్ అయితే వస్తుంది ఇక్కడ జాబ్ రోల్ చూసినట్లయితే సిస్టమ్ అండ్ అప్లికేషన్ సర్వీస్ అసోసియేట్ రెండు వేల ఇరవై ఇరవై ఒకటి అభ్యర్థులు అందరూ కూడా అప్లై అయితే చేసుకోవచ్చు మరి జాబ్ డిస్క్రిప్షన్ అయితే మనము క్లియర్గా చూద్దామండి సిస్టమ్ అండ్ అప్లికేషన్ సర్వీస్ అసోసియేట్ అండి సో మరి చాలా మంచి రోల్గా చెప్పుకోవచ్చు ఇది జాయిన్ అవర్ టీమ్ దట్ ప్రూవ్ ద వే అవర్ క్లయింట్స్ అండ్ ద వరల్డ్ వర్క్స్ వర్కింగ్ ఇన్ ఏ ఛాలెంజ్ అండ్ డైనమిక్ ఎన్విరాన్మెంట్

బీఎస్సి బీసీఏ బీబీఏ బీఏ బీకామ్ బీబీఏ బీఓక్ అండ్ బిఎంఎస్ సో ఈ విధంగా అందరూ కూడా ఎలిజిబుల్ అయ్యండి రెండు వేల ఇరవై పాస్అవుట్స్ రెండు వేల ఇరవై ఒకటి ఫ్రెషర్స్ కూడా అందరూ కూడా దీనికైతే అప్లై చేసుకోవడానికి అర్హులండి నో యాక్టివ్ బ్యాక్లాగ్స్ అయితే ఉండాలండి మ్యాక్సిమమ్ వన్ ఇయర్ గ్యాప్ ఇన్ ఎడ్యుకేషన్ అంటే మనము వన్ ఇయర్ అందుకే ట్వంటీ ట్వంటీ వారు కూడా అప్లై చేసుకోవచ్చు అని అయితే మనకు ఇవ్వడము ఇక్కడ చూడవచ్చు ఓకేనా సో యాజ్ వీ ప్రొవైడ్ సర్వీసెస్ ఫర్ అవర్ క్లయింట్స్ అక్రాస్ ద గ్లోబ్ అంటూ మనకైతే ఇక్కడ తెలియజేశారు సో ఇదండి ఈ జాబ్కి సంబంధించినటువంటి కంప్లీట్ డీటెయిల్స్ ఇక్కడ క్లోజ్ అన్న తర్వాత మనం ఇక్కడ చూడండి ఫ్రెండ్స్ సోర్స్ ఆఫ్ డీటెయిల్స్ అనగానే మనం ఇక్కడ సోషల్ మీడియా అని చెప్పేసేయనండి నెక్స్ట్ సోషల్ మీడియా అడ్వర్టైజ్మెంట్ ఎక్కడ అని చూసినట్లయితే అదర్ అదర్ అని ఇచ్చేయండి పర్సనల్ డీటెయిల్స్ అన్నప్పుడు ఫస్ట్ నేమ్ ఇవ్వాలి ఫస్ట్ ఓకే తర్వాత మిడిల్ నేమ్ ఉంటే ఇవ్వండి లేకుంటే సర్ నేమ్ లాస్ట్ నేమ్గా ఇవ్వండి యూనివర్సిటీ రిజిస్ట్రేషన్ నెంబర్ అంటే మీ యొక్క రూల్ నెంబర్ ఈమెయిల్ ఐడి అంటే ఈమెయిల్ ఐడి ఇవ్వండి ప్రైమరీ కాంటాక్ట్ నెంబర్ మీ యొక్క మొబైల్ నెంబర్ వాట్సాప్ కన్సెంట్కి మీరు ఓకేనా అంటే ఎస్ ఐఎమ్ కన్సెంట్ అని చెప్పేసి ఇవ్వండి సో ఆల్టర్నేటివ్ మొబైల్ నెంబర్ ఉంటే ఇవ్వండి లేకుండా అవసరం లేదు డేట్ ఆఫ్ బర్త్ ఫర్ బర్దా టెన్త్ మేము జెండర్ మేల్ ఆర్ ఫీమేల్ రెసిడెన్సీ సిటీ వచ్చేసి మీ యొక్క సిటీ పేరు ఇవ్వండి ఫ్రెండ్స్ ఇక్కడ సో సర్చ్ చేస్తే వస్తాయి అన్నీ కూడా ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ హయ్యెస్ట్ ఏంటో అది ఇక్కడ ఇవ్వండి పోస్ట్ గ్రాడ్యుయేషన్ అండర్ గ్రాడ్యుయేట ఏంటో ఇవ్వండి ఇక్కడ నెక్స్ట్ ప్రొఫెషనల్ డీటెయిల్స్ కనుక చూసినట్లయితే ఎడ్యుకేషన్ డిగ్రీ సెలెక్ట్ చేయండి మీ ఏ డిగ్రీ సో బీకామ్ అనుకో ఫర్ ఎగ్జాంపుల్ ఎంకామ్ అనుకోండి బీ బీఎస్సీ లేదా బీకామ్ బీ ఎవరైనా అప్లై చేయొచ్చు మీ యొక్క కాలేజ్ చూడండి ఫ్రెండ్స్ ఇందులో అన్ని కాలేజీలు లిస్ట్ ఉంటాయండి ఏవైతే అప్రూవ్డ్ కాలేజెస్ ఉంటాయో ప్రతి ఒక్క లిస్ట్ అయితే ఇక్కడ ఉండడాన్ని మనమైతే చూడవచ్చు కావాలంటే సర్చ్ చేయండి ఇక నేను హైదరాబాద్లో ఉన్న ఒక కాలేజీని అయితే సెలెక్ట్ చేశాను సో మీ విధంగా మీ కాలేజ్ని సెలెక్ట్ చేయండి బ్రాంచ్ ఏంటి మరి మీది సో ఏ బ్రాంచ్ సో ఇక్కడ మీరు ఆ బ్రాంచ్ పేరు అయితే ఇక్కడ మెన్షన్ చేయండి యా ఇక్కడ ఏమి ఇచ్చాను నేను యా ఇక్కడ ఎంకామ్ ఇచ్చాను కదా యా సో ఇక్కడ ఆ బ్రాంచ్ను కూడా మనమైతే ఇక్కడ చూడాలండి అన్నీ కూడా ఉంటాయి ఇక్కడ కంప్యూటర్స్ అండ్ కమ్యూనికేషన్ సో అదొకటి సెలెక్ట్ చేసుకోండి ఏదైనా ఒకటి ఇయర్ ఆఫ్ పాస్ రెండు వేల ఇరవై ఇరవై ఒకటా సో ఫ్రెషర్స్గా పెట్టాను నేను పర్సంటేజా సీజీపీఏనా అది ఇక్కడ ఎంటర్ చేయండి నెక్స్ట్ ప్రొఫెషనల్ డీటెయిల్స్ సో ఇక్కడ నో ఎక్స్పీరియన్స్ అని పెట్టేయండి స్కిల్స్ స్కిల్స్ దగ్గర నేను చాలాసార్లు చెప్పానండి సో ఇటీవల దీంట్లో చాలా అయితే వస్తున్నాయి సో ఏదన్న ఒకటి ఇవ్వండి ఫ్రెండ్స్ ఎలాగో మీకు ఎక్స్పీరియన్స్ లేదని పెట్టారు కాబట్టి ఏదైనా ఒకటి అయితే ఇక్కడ ఇస్తేనే ఇది యాక్సెప్ట్ చేస్తుంది కనుక నెట్వర్క్ అని ఇచ్చేయండి నెక్స్ట్ స్కిల్స్ కనుక చూసినట్లయితే కాలే కాలేజ్ ప్రాజెక్ట్ అని పెట్టండి ఎందుకంటే మీకు ఎక్స్పీరియన్స్ లేదు కదా సో ఇక్కడ కూడా ఏదైనా ఒకటి ఇచ్చేయండి ఫ్రెండ్స్ ఏఎస్పి డాట్ నెట్ అవసరం లేదు కానీ సేల్స్ ఫోర్స్ డెవలప్మెంట్ అని పెట్టేయండి సో దీనికి కూడా కాలేజ్ ప్రాజెక్ట్ అని ఇవ్వండి కాలేజ్ లెవెల్లో ప్రాజెక్ట్ చేసినామని అర్థము సర్టిఫికేషన్స్ ఏమైనా చేస్తే ఇవ్వండి ఫ్రెండ్స్ లేకుంటే ఇక్కడ ఏదైనా ఒకటి ఇవ్వండి ఎందుకంటే ఇక్కడ మనకి మ్యాండేటరీగా ఇస్తారు ఇది సో ఎక్స్పీరియన్సే అనుకోకండి ఫ్రెండ్స్ ఎక్స్పీరియన్స్ అయితే కాదు ఇది ఓకే సో ఇక్కడ స్టార్ ఉన్నవి మనకు మ్యాండేటరీ అండి ఇవన్నీ మామూలే నెక్స్ట్ యా కంప్లీటెడ్ సర్టిఫికేషన్ టూ కూడా అడుగుతున్నారండి ఇక్కడ ఇది కూడా ఏదైనా ఒకటి ఇచ్చేయండి సో కంప్లీటెడ్ అని ఇచ్చేయండి ఇది కూడా నెక్స్ట్ లాంగ్వేజ్ సర్టిఫికేషన్ ఏదైనా లాంగ్వేజ్ పైన సర్టిఫికేషన్ చేస్తారా మీరు సో లేదు కదా సో వదిలేయండి ఇది ప్రిఫర్డ్ జాబ్ లొకేషన్ ముందుగా హైదరాబాద్ అయితే హైదరాబాద్ ఇచ్చండి సో ఇక్కడ చాలా అయితే ఉన్నాయి ఇక్కడ యాక్చువల్గా ఇది వర్క్ ఫ్రమ్ హోమే కానీ వన్స్ ఈ పాండమిక్ సిచ్యువేషన్ అయిపోయిన తర్వాత మనము ఆఫీస్కి వెళ్ళాల్సిన పరిస్థితి అయితే ఉంటుంది అందుకే ఇక్కడ లొకేషన్ అయితే అడుగుతున్నారు ఫస్ట్ లొకేషన్ హైదరాబాద్ ఇచ్చాను సెకండ్ లొకేషన్ సో బెంగళూరు అయితే ఇవ్వడం అయితే జరుగుతుంది యా నెక్స్ట్ ప్రొఫెషనల్ జాబ్ లొకేషన్ త్రీ చెన్నై ఇద్దాం నెక్స్ట్ గ్యాప్ ఇన్ ఎడ్యుకేషన్ ఏమైనా ఉంటే ఎస్ అని పెట్టండి లేదా ఇక్కడ ఏమవసరం లేదు నో గ్యాప్ అని పెట్టేసండి హ్యావ్ హ్యావ్ యూ వర్క్డ్ ఇన్ యాక్సెంచర్ బిఫోర్ నో అని పెట్టేయండి ఎస్ అయితే ఎస్ లేదా చేయకుంటే నో అని పెట్టేయండి స్టాండింగ్ బ్యాక్లాగ్స్ ఏమైనా ఉన్నాయా నో అని పెట్టాయని ఉంటే యాక్సెప్ట్ చేయండి యా ఇక్కడ కూడా నూ అని పెట్టండి హ్యావ్ యూ అపియర్డ్ అన్ అసెస్మెంట్ ఆర్ ఎనీ ఇంటర్వ్యూ ప్రాసెస్ ఇన్ త్రీ మంత్స్ ఇన్ ఎక్సెన్స్ అతను నో అని పెట్టేయండి అండ్ ప్లీజ్ సెలెక్ట్ యువర్ నేషనాలిటీ ఫ్రమ్ ద డ్రోన్ ఇండియన్ అని ఇచ్చేయండి సో ఇక్కడ మీ యొక్క సీవీని అటాచ్ చేయాలండి పాస్పోర్ట్ సైజ్ ఫోటో అటాచ్ చేయండి గవర్నమెంట్ ఫోటో ఐడి కార్డ్ లైక్ ఆ పాన్ కార్డ్ని అయితే ఇక్కడ మనము ఇవ్వవలసి ఉంటుంది మ్యాండేటరీ వితౌట్ పాన్ కార్డ్ బికాన్ డు ఎనీథింగ్ సో పాన్ కార్డ్ని ఫోటో తీసి ఇక్కడైతే పెట్టేసేయాలి డిజేబిలిటీ ఉంటే ఉందా లేదా ఎస్ఆర్ నో అని పెట్టేయండి ఎస్ అయితే ఎస్ నో అయితే నో నెక్స్ట్ డిక్లరేషన్ ఇచ్చేసి ఇక్కడ ఎస్ అని పెట్టేసి ఐఅ్రీ అని పెట్టేసి సో మనము సబ్మిట్ చేస్తే సరిపోతుందండి సో వీటిని కూడా అన్నిటిని కూడా ఐ అగ్రీ అని పెట్టేయండి ఫ్రెండ్స్ ఐఅ్రే అని పెట్టేసి సబ్మిట్ అంటే సరిపోతుంది అన్ని కండిషన్స్కి మనం ఒప్పుకున్నట్లుగా నెక్స్ట్ సబ్మిట్ అంటే మన అప్లికేషన్ అనేది సబ్మిట్ అవుతుందండి సో వెంటనే మనకైతే వితిన్ వన్ ఆర్ టూ డేస్లోనే రెస్పాన్స్ అయితే వస్తుంది ఫ్రెండ్స్ సో డిపెండ్స్ ఆన్ దట్ రెస్పాన్స్ మన యొక్క ప్రొఫైల్ కనుక షార్ట్ లిస్ట్ అయితే ఇంటర్వ్యూకి కాల్ చేయడం అయితే జరుగుతుంది సో ఇదండి ఈ రోజుకు సంబంధించినటువంటి చాలా ముఖ్యమైనటువంటి జాబ్ అప్డేట్స్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి ఫ్రెండ్స్ మీ ఫ్రెండ్స్ అందరితో తప్పకుండా షేర్ చేయండి ఓకేనా సో ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్స్ కావచ్చు అంతేకాకుండా పార్ట్ టైం జాబ్స్ కావచ్చు ఓకే ప్రైవేట్ జాబ్స్ కోచ్ అన్నిటి గురించి కూడా మీకైతే ఎప్పటికప్పుడు తెలియజేస్తూనే ఉంటాను ఈవెన్ దో గవర్నమెంట్ జాబ్స్ కూడా గురించి కూడా మీకు అయితే తెలియజేయడం జరుగుతుంది ఓకేనా థ్యాంక్ యూ ఫ్రెండ్స్ బాయ్